ఇక డిటైల్స్ చూస్తే హైదరాబాద్ లో ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది. వాహనాలకు జీపీఎస్ సిస్టమ్ అమర్చి ప్రయాణికులకు భద్రత పెంచాలని నిర్ణయించింది. ఢిల్లీ తరహా మల్టీ మోడల్ ట్రాన్సిస్ట్ సిస్టమ్ను భాగ్యనగరానికి పరిచయం చేయాలని భావిస్తోంది. దీనిని అధ్యయనం చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సులతో కలిపి సుమారు 2 లక్షల వాహనాలు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వీటి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. గత 10 ఏళ్లలో సుమారుగా 28% పెరిగాయి. అయితే ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించాలంటేనే మహిళలు భయపడుతున్నారు. క్యాబ్ డ్రైవర్లు, ఆటోవాళాలు యువతుల్ని అపహరించి అత్యాచారాలు, దోపిడీలు చేసిన ఘటనలు హైదరాబాద్లో చాలా జరిగాయి. ఈ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం చాలా ప్రయత్నాలే చేసింది. అందులో భాగంగా జీపీఎస్ సిస్టంను తెస్తోంది. రవాణా వ్యవస్థలో లేటెస్ట్ టెక్నాలజీతో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించింది తెలంగాణ సర్కార్. వాహనాలకు జీపీఎస్, జీపీఆర్ఎస్ సిస్టంను ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను అరికట్టడానికి ప్లాన్ చేస్తోంది. ఈ పద్ధతుల అధ్యయనం కోసం 8 మందితో హైలెవల్ కమిటీ వేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ చైర్మన్గా రవాణా శాఖ కార్యదర్శి, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మెంబర్ కన్వీనర్గా హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు, టీఎస్ఆర్టీసీ ఎండి, ఫైనాన్స్, ఐటీ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖల సెక్రటరీలు సభ్యులుగా ఉన్నారు. ఢిల్లీలో అమలు చేస్తున్న మల్టీ మోడల్ ట్రాన్సిట్ సిస్టంను ఈ కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.